క్యాన్సర్ ఏదైనా ముందుగా గుర్తించగలిగితే త్వరగా చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. కిడ్నీ క్యాన్సర్ కూడా అంతే. అయితే ఈ కిడ్నీ క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయనేది వైద్యుల మాట. అందులో ఒకటి మూత్రంలో రక్తం పడడం. సాధారణంగా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి, మంట, అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటేనే దాన్ని కిడ్నీ సమస్యగా భావిస్తుంటారు చాలామంది. క్యాన్సర్ ఏమోనని భయపడతారు. కానీ నిజానికి ఈ లక్షణాలేవీ లేకపోయినా మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా అనుమానించాల్సిందేనట. కిడ్నీ ప్రాంతంలో గడ్డ లేదా కణిత ఉంటే ఖచ్చితంగా అలసట, మైగ్రేన్, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, తక్కువ జ్వరం, ఎముకల నొప్పి, అధిక రక్తపోటు, రక్తహీనత, రక్తంలో కాల్షియం పెరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు మూత్ర విసర్జన సమయంలో రక్తం కూడా కనిపించవచ్చు. అయితే మూత్రపిండ క్యాన్సర్ కాకుండా సిస్టిటిస్, యూటీఐ, మూత్రాశయం, ప్రొస్టేట్ క్యాన్సర్, బ్లడ్ థిన్నర్స్ అధిక మోతాదులో తీసుకున్నప్పుడు కూడా యూరిన్లో రక్తం పడుతుంది. కాబట్టి మూత్రంలో రక్తం కనిపించగానే డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. కిడ్నీ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనదనే విషయం దాని దశపై ఆధారపడుతుంది. క్యాన్సర్ దశ, కణితి స్థానం, సైజు, ఎన్ని లింఫ్ నోడ్స్ ప్రభావితమయ్యాయి, కిడ్నీలో ఎంతవరకు క్యాన్సర్ వ్యాపించింది, ఏ కణజాలాలు అవయవాలకు వ్యాపించింది అనే దాన్ని బట్టి అది ప్రాణాంతకమా కాదా అనేది ఆధారపడుతుంది. కిడ్నీ క్యాన్సర్ మొదటి దశలో స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటాయి. ఇందులో కణిత కిడ్నీలో మాత్రమే ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ మూడవ దశలో చుట్టుపక్కల ప్రాంతాలకు కణిత వ్యాపిస్తుంది. స్టేజ్ 4లో క్యాన్సర్ కిడ్నీ దాటి ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఈ దశకు చేరుకున్న తర్వాత బతకడం కష్టం. కిడ్నీ క్యాన్సర్కు ఖచ్చితమైన కారణం తెలియదు. కొన్ని ప్రమాదకర కారకాల కారణంగా కిడ్నీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. స్మోకింగ్, ఊబకాయం, అధిక రక్తపోటు, కుటుంబ చరిత్ర, రేడియేషన్ ఎక్స్పోజర్ కారణంగా కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీ క్యాన్సర్ను మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా గుర్తిస్తారు. ట్యూమర్ దశ, గ్రేడ్, పేషెంట్ వయస్సు, ఆరోగ్య స్థాయిని బట్టి కిడ్నీ క్యాన్సర్కు చికిత్స ఉంటుంది. ఆపరేషన్, టిష్యూ ఎక్సేషన్, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ డ్రగ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, కొన్నిసార్లు కీమోథెరపీలో కూడా కిడ్నీ క్యాన్సర్కు చికిత్స అందిస్తారు. సో ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం, తృణధాన్యాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, స్మోకింగ్, ఆల్కహాల్కు దూరంగా ఉండడం, శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. ఇది కిడ్నీ క్యాన్సర్కి సంబంధించిన హెల్త్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వే2 న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.